బిగ్ బాస్ హౌస్ లో మనందరం ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది. ఇక లేటెస్ట్ ఓటింగ్స్ లో యశ్విని విష్ణుప్రియ వీరిద్దరూ కొనసాగుతూ రాగా ఇప్పుడు ఏకంగా ఒక షాకింగ్ ఎలిమినేషన్ తో అయితే నాగార్జున బాంబ్ పేల్చేశారు. అయితే ఇప్పటి వరకు విష్ణుప్రియ ఎంతో క్రేజ్ తో అడుగు పెట్టింది. తన క్రేజ్ అంతటినీ కూడా పృథ్వీకి అందిస్తూ ఒక మంచి లవ్ ట్రాక్ ని నడిపినప్పటికీ ఆ యాంగిల్ లోకి పృథ్వీ అయితే దరిదాపుల్లో కూడా రాకుండా దూరం దూరం పెడుతూ వచ్చారు. విష్ణుప్రియకి దాని వల్ల నష్టం తప్ప పృథ్వీకి లాభమే ఎక్కువ అవుతూ కనిపించింది. ఇక ఇదే విషయం పైన నాగార్జున స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు. ఇక్కడ మీ ఇంట్లోకి వచ్చేసిన మీ నాన్నగారు కూడా ఓకే చెప్పేశారు, అక్కడ పృథ్వీ మదర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు పిల్ల బాగుందని, మరి మీ ఇద్దరి మధ్య ఏమీ కనిపించట్లేదు అంటూ నాగమామ అడిగేసరికి విష్ణు అయితే ఎప్పుడులని నవ్వుతూ కనిపించేసింది. అసలు విషయానికి వస్తే విష్ణుప్రియ లియెస్ట్ ఓటింగ్స్ లో ఉండడానికి కారణం కూడా తను మరో కంటెంట్ ఇవ్వకపోవడమే. పృథ్వీ వైపు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చి కంటెంట్ ఉంటే బాగుండేదేమో, కానీ విష్ణుప్రియ ఒక్కరితే కంటెంట్ ఇవ్వడం, మరొక వైపు అది ఆడియన్స్కి పెద్దగా ఎంటర్టైన్ కాకపోవడంతో తనకి లియెస్ట్ ఓటింగ్స్ మెజారిటీలో పడుతూ వచ్చేసి. ఈ భాగంగానే విష్ణుప్రియ ఎలిమినేట్ అవడమే కాదు, తను ఎలిమినేట్ అవుతూ పృథ్వీ కోసం కూడా చాలా ఎమోషనల్గా కనిపిస్తూ నీతో నేను ఉన్న జ్ఞాపకాలన్నీ నేను ఎప్పటికీ మర్చిపోను అంటూ కూడా బాధపడుతూ కనిపించింది. ఇలా ప్రతి ఒక్కటి కూడా చెప్తూ తనైతే విష్ణు ఏడవడంతో ఇక అది చూసి పృథ్వీ కూడా కాస్త ఎమోషనల్ గానే కనిపించాడు. పృథ్వీ మదర్ ఇక విష్ణు నాకు చాలా నచ్చింది, విష్ణుప్రియ నాకు ఇష్టం అంటూ చెప్పడంతో అప్పటి నుండి పృథ్వీలో కాస్త చేంజెస్ కనిపించి విష్ణుతో బాగా దగ్గరగా మాట్లాడుతూ కనిపిస్తూ ఉన్నాడు. అవన్నీ అవుతున్నాయి అనే సమయంలోనే ఈ విధంగా విష్ణు ఎలిమినేషన్ అనే షాకింగ్ న్యూస్ అనేది చాలా సాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ భాగంగానే అందరి కోసం మాట్లాడుతూ అయితే నాగమామ ఒక్కొక్కరిని ఇచ్చి పడేస్తూ కనిపించేశారు.